వెల్కమ్ టు జెనిత్ యాంగిల్ న్యూస్. నా పేరు రోజీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కోదండ రామలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. గత ఏడాది అకాలంగా వచ్చిన గాలివాన బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ జేసీ కోటేశ్వరరావు, డిఆర్ఓ రఘునాథ్, టీటీడీ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక నిర్మాణం, వేదికపై ఆసీనులయ్యే ప్రముఖులు, వేదిక ముందు భాగంలో విఐపి, వివిఐపి, మీడియా, ఇతర ప్రముఖులు, సామాన్య భక్తులు కూర్చునే గ్యాలరీలను ఏర్పాట్లు, ఆధునికంగా జర్మన్ షేడ్స్ పనులను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో భక్తులకు మజ్జిగ నీటి ప్యాకెట్లను విరివిగా పంపిణీ చేయాలని సూచించారు. కళ్యాణ మహోత్సవాన్ని జిల్లాలతో పాటు ఇతర జిల్లాలు, తెలంగాణ నుంచి భక్తులు కుటుంబాలతో తరలివస్తారని, వారికి ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా స్వామివారి కళ్యాణం దూరంగా ఉన్న వారికి సైతం స్పష్టంగా కనబడేలా గ్యాలరీలలో అక్కడక్కడా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ వచ్చే అవకాశాలు ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై టీటీడీ అధికారులతో సమీక్షించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమ్మ సుందరి, డిపిఓ మోహన్ రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శివప్రసాదులతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. పాలకులతో పాటు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా కడప నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు గుక్కెడు నీటి కోసం అలమటించాల్సి వస్తుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నీటి సమస్య పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందన్నారు. ప్రస్తుతం ప్రజల దాహార్తిని తీర్చడానికి కేసీ కెనాల్ ద్వారా నీటిని లింగంపల్లికి తీసుకొచ్చామని నేతలు చెబుతున్న ఈ విషయాన్ని తాము గతంలోనే సూచించామన్నారు. అప్పుడే ఈ చర్యలు చేపట్టి ఉంటే ప్రస్తుతం నీటి ఎద్దటి తలెత్తేది కాదన్నారు. ఇప్పటికైనా పాలకుల, కడప వాసుల మంచినీటి సమస్యను పరిష్కరించడానికి తక్షణమే ఆది నిమ్మయ్యేలపల్లె వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంగా త్వరలో తాము పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పోరాటాలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 4 లక్షల మంది ప్రజానీకం గత నెల రోజులుగా మామూలుగా అన్నమో రామచంద్ర అని అల్లాడతారు, నీళ్ళో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి ఒక దీనమైన పరిస్థితి కడప నగరంలో కనబడతా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఈ వేసవి కాలంలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అన్న సంగతి ముందే తెలుసు. నాలాంటోడికే తెలుసు, అధికారులకి, అలాగే రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి తెలియకపోవడం అన్నది హాస్యాస్పదం. ఎన్నికలు, పదవులు, డబ్బుల పంపకాలు, కొనుక్కోవడాలనే రందిలో పడి ప్రజల్ని విస్మరించిన ఫలితమే ఈరోజు కడప నగర ప్రజానీకం అనుభవిస్తున్నటువంటి క్షోభ. ముఖ్యంగా 10 రోజులకొకసారి, 12 రోజులకొకసారి నీళ్ళు వస్తున్నటువంటి దుస్థితి ఉంది. శివానందపురం లాంటి చోట గత 5-6 నెలల నుంచి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. శివానందపురం, భగత్ సింగ్ నగర్ లాంటి పేదలు నివసిస్తున్న కాలనీలు 3వ డివిజన్లో కానీ, లేకపోతే కడప పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ముందుకొచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాము. దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నాలు ఏం జరిగినాయి? ప్రతి సంవత్సరం ఈ సమస్య వస్తూ ఉంది, ప్రతి సంవత్సరం ఈ బాధలు పడతా ఉన్నారు ప్రజలు, ప్రతి సంవత్సరం ఈ కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఈ వేసవి కాలంలో ప్రజలకి కళ్ళబొల్లి మాటలు, కహానీలు చెప్పడం అన్నది రాజకీయ నాయకుల యథాలాపన అయిపోయింది తప్ప వాస్తవంగా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి ఉన్న మార్గాలు ఏమిటి, వాటిని ఎంతవరకు ఈ ప్రభుత్వాలు, ఎంతవరకు ఈ అధికారులు, ఎంతవరకు ఈ నాయకులు ముందుకు తీసుకొచ్చినారని చెప్పేది మేము అడుగుతున్నాం. మేము 2 సంవత్సరాల నుంచి 2017 జనవరి 24వ తేదీ నుంచి మీ ప్రెస్ వాళ్ళందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. 2017 జనవరి 24వ తేదీ నుంచి చాలా సీరియస్గా మేము చెప్తుంది ఏంటంటే, ఆదినిమ్మాయిపల్లె బ్యారేజీ నిర్మిస్తేనే కడప నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది అని మేము చెప్తున్నాం. ఈరోజు మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం. ఆ బ్యారేజీ కొంతమంది
ఉర్దూ మీడియా చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలలో చేరి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని జనవికా సేవా సమితి వ్యవస్థాపకులు తాహీర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని జనవికా సేవా సమితి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో 10వ తరగతి ఉర్దూ మీడియం చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ చదివేందుకు గాను ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు సౌకర్యార్థం మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ వారు కడపలో కళాశాల ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి కడప నగరంలో మను పాలిటెక్నిక్ పేరుతో ఏర్పాటు చేసిన కళాశాలలో తమ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తమ వంతుగా తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేక్ యూత్ అసోసియేషన్ నాయకుడు ఖాదర్ బాషాతో పాటు ఇతర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఇది. ఇది ఉర్దూ భాష చదివిన వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజు. ఇది దీని మీద ఎవరికి అవగాహన లేని వలన చాలామంది దూరపు ప్రాంతాలు వెళ్తున్నారు. ఇది మనకు కడప జిల్లాకు రావడం అనేది గొప్ప వరం. ఉర్దూ చదివిన విద్యార్థులకు గొప్ప వరం లాంటిది. మరి ప్రతి ఒక్కరూ, ప్రతి విద్యార్థి, ఉర్దూ విద్యార్థి, ఉర్దూ చదివిన 10వ తరగతిలో ఉర్దూ చదివిన ప్రతి విద్యార్థి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో చేరి తమ ఉర్దూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉర్దూ భాషను మనం ఎంతైనా గౌరవించాలి, ముఖ్యంగా గౌరవించుకోవాలి. మరియు ఉర్దూ భాష చదవడానికి దూర ప్రాంత కర్ణాటక, తెలంగాణ, దాని తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాలకు చాలా విద్యార్థులు పోతున్నారు. ఇది చాలామందికి మన కడప జిల్లాలో ఈ ఉర్దూ యూనివర్సిటీ ఉంది అని ప్రతి ఒక్కరికి ఎవరికి తెలీదు. అందువలన దీని మీద అవగాహన లేని వలన ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చేయడం లేదు. ఈ పాలిటెక్నిక్ మను పాలిటెక్నిక్ కాలేజ్ అనేది చాలా ఉర్దూ భాషకు చాలా సపోర్ట్గా ఉంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. ఇది మను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి మే 1వ తేదీ అప్లై చేసుకోవచ్చు. మరియు ఎగ్జామ్ వచ్చి 29వ తేదీ మే 29వ తేదీ ఉంటుంది. ఇది అలాగే ఈ ఎగ్జామ్ కూడా మన కడప జిల్లా కడప ప్రాంతం నగర ప్రాంతంలోనే ఉంటుంది. ఈ ముఖ్య ఉద్దేశం తెలియజేయడం ఏమనగా ఉర్దూ భాషకు గౌరవించాలి. ఉర్దూ భాష చదివిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మను పాలిటెక్నిక్ కాలేజీ కడప నగరంలో ఒక మంచి సద్వినియోగం చేసుకోవాలని మన ఉర్దూ చదివిన విద్యార్థులకు మనము కోరుతున్నాము. అలాగే మన కడప నగరంలో దేవుని కడప రోడ్డులో ఉండే అమీర్ థియేటర్ గౌస్ నగర్ కాడ ఈ కాలేజ్ ఉన్నది. చాలామందికి ఈ కాలేజు ఎక్కడ ఉన్నది తెలియదు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి విశ్వవిద్యాలయంగా వచ్చింది. మన ఇండియాలోనే ఫస్ట్గా ఇది ఉర్దూ యూనివర్సిటీగా ఉంది. దయచేసి మన కడప నగరం కాదు, కడప జిల్లాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ విద్యార్థులకు ఈ కాలేజీలో చేరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఉర్దూలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి, మీరు మన ముస్లింలో అయితే చాలా వెనుకబడి వారు ఉన్నారు. 10వ తరగతి అయితేనే పిల్లలకి వెల్డింగ్ షాపులో, టీ షాపులో, అలాగే కార్మికులుగా చేస్తున్నారు తప్ప ఒక ఉన్నత విద్య చేయాలని ఎవరికి తాపత్రయం లేదు. అలాంటిదిని మన సెంట్రల్ గవర్నమెంటు మన కడప నగరానికి ఈ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. దీంట్లో చేరి మీ భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా చేర్చాలని, అలాగే ఈ ఉర్దూ యూనివర్సిటీలో అలాగే 4 బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్లో అయితే 250 ఎకరాలతో ఉంది కూడిన ఈ ఇది ఉంది. కడప నగరంలో కూడా 40 కోట్లతో రిమ్స్ దగ్గర 10 ఎకరాల్లో 40 కోట్ల బడ్జెట్తో రిమ్స్ కాడ ఇప్పుడు పని కూడా స్టార్ట్ అవుతా ఉంది. ఈ తాత్కాలిక బిల్డింగ్లో దేవుని కడప రోడ్డు గౌస్ నగర్లో ఉన్నది. ఈ దీంట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రేపు జరిగే కళ్యాణోత్సవానికి గవర్నర్ సీఎం రాక సందర్భంగా తగిన ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పరిశీలించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ప్రతిరోజు ఒక్కో అలంకారాలతో కోదండరాముడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఉత్సవాల్లో అత్యంత విశేషం కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతుండటంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహంతి పరిశీలించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ మహంతి కళ్యాణ వేదిక వద్ద ఆలయం పరిసరాలను తమ సిబ్బందితో పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. కళ్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 2 లక్షల మంది ప్రజలు భక్తులు హాజరవుతారు. జనాల రద్దీని, విఐపీల తాకిడిని దృష్టిలో పెట్టుకొని గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. క్యూ లైన్ల విషయంలో కూడా ఎక్కడ తోపులాటలు జరగకుండా కళ్యాణానికి వచ్చే భక్తులకు ఒక లైన్, విఐపీలకు సపరేట్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే దాదాపు 2000 మంది పోలీసులను టీటీడీ సెక్యూరిటీ వారితో భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రభద్రాద్రిగా విరజిల్లుతున్న ఏకశిలానగరిలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వాహన సేవలను తిలకించి పులకించిపోయారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తుల్లో అగ్రగణ్యునిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రణ్యుడైన హనుమకు ఆత్మత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాగ్యాయం ద్వారా తెలుస్తోంది. అంజన్న తనను సేవించే భక్తులకు ఆత్మత్వాన్ని ప్రసాదిస్తున్నాడు.
దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగాడు. భక్తులు మనసారా స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజా ద్రవ్యాలు సమర్పించి హారతి తీసుకొని మొక్కుకున్నారు. భక్తి శక్తి కలిగి తమ ఇళ్ల ముందు రావడంతో ఈ అపూర్వపమైన దృశ్యాన్ని కల్లారా తిలకించి రామనామాన్ని జపించి తన్మయులయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం దాశరథి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులతో పాటు సిబ్బంది స్థానిక ప్రముఖులు పాల్గొని భక్తులకు తమ వంతు సేవలు అందిస్తుండగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ వర్క్స్ ఏమేమి అవసరం అవి అన్నీ కూడా ఆల్రెడీ మీరు చూస్తున్నారు, వర్క్స్ కంప్లీట్ అయ్యి వస్తుంది. ఇవి అన్నింటికి కూడా మేము రేపు మార్నింగ్ నుంచి లాస్ట్ టైం చేంజ్ అయింది కాబట్టి కొన్ని ఇబ్బంది అయింది, బట్ అందరు కూడా ఉండే ఆఫీసర్స్ అందరు కూడా లాస్ట్ ఇయర్ చాలా సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యి చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. ఈసారి వెదర్ చెప్పలేము ఎలా ఉంటుంది, బట్ లాస్ట్ ఇయర్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు ఇంకేం బెటర్ చేయొచ్చు అని కూడా ముందు కూడా ఈ యోగా ఒక సమన్వయం మీటింగ్ పెట్టి అది అన్నీ మాట్లాడుకున్నారు. సో కంటింజెన్సీ ప్లాన్స్ కూడా రెడీ చేయడం జరిగింది, అది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. పార్కింగ్ సంబంధించి ఈ పక్కన ఉండే రెండు ప్లేసెస్లో పెద్ద పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ డైరెక్షనల్ బోర్డ్స్ ఉంటుంది, సైనేజెస్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని వెహికల్ వెన్యూ వరకు కావచ్చు. అలాగే రాజంపేట నుంచి వచ్చే వాళ్ళు కూడా సెపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టీసీ బస్సెస్ ఇంకా కొంత ముందుకి అలౌ చేస్తారు, అక్కడ వాళ్ళు డ్రాప్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఆర్టీసీ బస్సెస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెపరేట్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ పెట్టారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పాసెస్ ఇస్తారు, ఎవరికి ఇన్వైటీస్ ఎవరు ఉంటారు, పాస్ హోల్డర్స్ వాళ్ళకి సెపరేట్ ఎంట్రీ ఉంది, పబ్లిక్కి సెపరేట్ ఎంట్రీ ఉంది. అలాగే సీఎం గారు గవర్నర్ గారు ప్రోగ్రామ్ కూడా వచ్చింది,